29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా దినోత్సవ సంబరాలలో భాగంగా క్రీడలను ప్రారంభించిన రామంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి మెదక్ జిల్లా రామన్పేటలో అంతర్ జిల్లా అండర్ 15 ఫుట్బాల్ టోర్నీని ప్రారంభించిన రామన్పేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి మరియు యువజ్యోతి స్పోర్ట్స్ అధ్యక్షులు సత్యనారాయణ రామన్పేటలో 3 రోజుల పాటు క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నేడు అంతర్ జిల్లా స్థాయిలో అండర్ 15 ఫుట్బాల్ టోర్నమెంట్ రేపటి రోజు హాకీ టోర్నమెంట్ ఎల్లుండి అర్బరీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కోచ్ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా రామన్పేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రామన్పేటలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫుట్బాల్ హాకీ ఆర్చరీ క్రీడలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని అంతర్ జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు క్రీడాకారులకు ఏవైనా సదుపాయాలు క్రీడలకు సంబంధించిన సామాగ్రి తదితర సహకారం అందించడానికి పోలీస్ శాఖ తరపున తాము సిద్ధమని క్రీడలను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రామన్పేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మరియు ఆయా క్రీడల కోచ్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు క్రీడా దినోత్సవాలను పురస్కరించుకొని రామన్పేట పట్టణంలో యువజ్యోతి అకాడమీ తరఫున ఫుట్బాల్ హాకీ మరియు ఆర్చరీ యొక్క గేమ్లను పెట్టడం అనేది నిజంగా సంతోషకరమైన విషయము మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఓన్లీ రామన్పేటలోనే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించినందుకు ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి సత్యనారాయణ గారికి మరియు యువజ్యోతి అకాడమీ వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు ఇప్పటికైనా కూడా మనం అంటే పోలీస్ శాఖ తరఫు నుంచి క్రీడలకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగానే ఎప్పటికి కూడా ఉంటుంది ఏ చిన్న అవసరం ఉన్నా కూడా చెప్పమని చెప్పి మనం చెప్పినాము దానిలో భాగంగానే మనము ఇంతకుముందుకు గేమ్స్ పెట్టినప్పుడు కానీ ఇప్పుడు గేమ్స్ పెట్టినప్పుడు కానీ మాతో అయ్యేంత సహాయం పిల్లలకు ఎంకరేజ్ కలిగే విధంగా అంటే యువకులు ఉత్సాహవంతులు ఈ తరంలో ఉన్నటువంటి ఈ బాలలే రేపటికి మన భవిష్యత్తులకు ఉపయోగపడి దేశానికి ఆడేంత కెపాసిటీ వాళ్ళు అవుతారు కాబట్టి దేశం గర్వించదగ్గ స్థితిలో రామన్పేట నుంచి ఉన్నటువంటి విద్యార్థులు మన మెదక్ జిల్లా విద్యార్థులు అందరూ కూడా మంచి గేమ్స్ ఆడి వాళ్ళ కుటుంబాలకు తల్లిదండ్రులకు తర్వాత ఉపాధ్యాయులకు దాంతోపాటుగా వారికి విద్య నేర్పించినటువంటి గురువులకు రామన్పేట పట్టణవాసులకు మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను క్రీడాకారులకు ఒక పండుగ రోజని చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతీయ క్రీడా దినోత్సవాలు ప్రతి ఒక్క శాఖకు కానీ ప్రతి ఒక్క వృత్తికి కానీ ఒక పర్వదినం వస్తుంది అట్లనే ఇది క్రీడాకారుల పర్వదినం ప్రతి సంవత్సరానికి ఒకసారి దీన్ని సంబరాలు చేసుకొని క్రీడలు అనే దాన్ని విస్తరించి చేయడానికి ఒక వేదికగా మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఇది ముఖ్యంగా ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ గోల్స్ కొట్టి ఇప్పటి వరకు కూడా తన రికార్డును బ్రేక్ చేయకుండా ఉన్న లెజెండ్ ధ్యాన్చంద్ గారి ఒక జయంతి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మరి జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది ఇక ఆయన దినోత్సవాన్ని మేము సంబరాలు చేయడం కాకుండా 3 రోజులు దీన్ని కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఫుట్బాల్ రేపు హాకీ ఎల్లుండి ఆర్చరీ కార్యక్రమాలు ప్రధాన బహుమతి ప్రధానంతో పూర్తి చేయాలనుకుంటున్నాం అదేవిధంగా మాకు అప్పుడు మా సిఏ గారు కూడా మాకు పిల్లలకు అదో విధంగా ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నాను కదని కూడా అందరి తరఫున మేము